ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ రెడ్డి కిషోర్ పోరెడ్డి గారి సెకండ్ వేవ్ టైంలో అంత దారుణమైన పరిస్థితిలో భారతదేశం ఉందా దీన్ని కంటైన్ చేసే విషయంలో కానివ్వండి వీటిలో కానివ్వండి మనకి ఫస్ట్ వేవ్ ఏదైతే భారతదేశాన్ని పోయిన సంవత్సరం ఏదైతే హిట్ చేసిందో దానికన్నా ఈ సెకండ్ వేవ్ ఎస్పెషల్లీ లాస్ట్ వన్ మంత్ మార్చ్ మార్చ్ ఎండింగ్ నుంచి ఇప్పుడు మార్చ్ మధ్యలో నుంచి ఇప్పటి ఇప్పటివరకు కాస్త ఉదృతంగానే ఉంది అంటే మనము ఊర్లలోకి వెళ్ళినా కానీ సిటీలో అయినా ఎక్కడైనా కానీ మన ఓన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ విషయంలో తీసుకున్నా కానీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కూడా ఈసారి చాలా మందికే కోవిడ్ వచ్చింది లాస్ట్ టైం కన్నా కూడా తెలిసిన వాళ్ళకి అండ్ లక్కీగా చాలామంది అందులో అసలు వన్ టూ డేస్ అస్వస్థతకు ఊరి కావడము దాని తర్వాత హ్యాపీగా మా డ్రైవర్కి కూడా వచ్చింది బైదవి అందుకని నేను అంటున్నాను అనమాట సో టూ డేస్ తను కాస్త ఒంటి నొప్పులు జ్వరము అని చెప్పేసి థర్డ్ డే ఫోర్త్ డే కల్లా మళ్ళీ హీ వాస్ బ్యాక్ టు నార్మల్ కాకపోతే ఐసోలేట్ అయ్యారు మీరు అయినట్టుగానే ఒక పద్నాలుగు రోజులు దాని తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్కి రావడం మొదలు పెట్టాడు సో ఈరోజు ఉధృతంగా ఉన్నది అనేది వాస్తవమేనండి కానీ ఎంత ఉధృతంగా ఉంది అన్నది ఓకే మనం మొదటి తో మన దేశంలో జరిగిన మొదటి తో పోలిస్తే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు మూడున్నర లక్షలు అంటే రోజు ప్రతిరోజు కూడా చాలా రికార్డు స్థాయిలో కేసెస్ వస్తున్నాయని చెప్పి వింటున్నాము న్యూస్ పేపర్లో చదువుతున్నాము టీవీలో చూస్తున్నాము అట్లాగే వ్యక్తులు చనిపోయేది అంటే అఫ్కోర్స్ మూడున్నర లక్షల దీంట్లో కొత్త కేసులు వస్తే దాదాపు ఒక రెండు వేల ఐదు వందలు నుంచి మూడు వేల మధ్యలో అంటే ఒక శాతంకి కొంచెం తక్కువగా మరణాలు కూడా ఉన్నాయి అది లేదు అంటే అంతకుముందు కన్నా ఇవి అన్నీ కూడా ఎప్పుడు కూడా మనం మూడు వేల మరణాలు రెండు వేల ఐదు వందల మరణాలు రెండు వేల మరణాలు ఒక ఒక రోజులో చూడలేదు ఇవి రెండు మాత్రం వాస్తవాలు ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు అంటే ఈ సెకండ్ వేవ్ కొంచెం బాగానే మనల్ని ఎఫెక్ట్ చేసింది ఉధృతంగానే ఎఫెక్ట్ అయ్యాము అని చెప్పేసి అది అందరూ ఒప్పుకునేదే అందులో ఎటువంటి విభేదము లేదు ఎవరితోటి అయితే కాకపోతే మన పరిస్థితి ఎలా ఉంది ప్రపంచంతో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికానే తీసుకున్నాం అనుకోండి లేకపోతే ఎనీ అదర్ కంట్రీస్ మన పక్కన ఉన్న ఇరాన్నో బంగ్లాదేశో పాకిస్తానో దగ్గర నుంచి మొదలుపెట్టి అటు రష్యానో అటు యూకేనో అటు ఫ్రాన్సో స్పెయినో చాలా డెవలప్డ్ కంట్రీస్తోటే కంపేర్ చేద్దాం అటు బ్రెజిల్ అర్జెంటీనా మనతోటి కొంచెం సమతుల్యం ఉన్నవి కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అనుకున్న వాటితో కూడా చూస్తే ఈరోజు మనకి మన పాపులేషన్ విధంగా చూసుకున్నట్లయితే మనం నూట ముప్పై ఐదు కోట్ల జనాభా అండి అమెరికాలో ముప్పై కోట్ల జనాభా ఉంది దాదాపు ముప్పై మూడు కోట్ల జనాభా రైట్ మనం దాదాపు ఒక నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నాం జనాభాలో మీరు ఏ వెబ్సైట్ చూసినా ఈ వరల్డ్ మీటర్ ఇట్లాంటివి ఏవి వెబ్సైట్లు చూసినా కానీ మీకు ఎవ్రీడే డే ఎంత అవుతుంది ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఎంతమంది చనిపోతున్నారు అనేది తెలుసు మనకు క్లియర్గానే తెలుస్తుంది అదేమీ మనము ఎవరు సపరేట్ సపరేట్ నెంబర్స్ తెచ్చేది ఏమీ లేదు ప్రపంచం మొత్తము ట్రాక్ చేస్తున్నారు సో అందులో చూస్తే మీరు క్లియర్గా అంటే మీరు ఇంతకుముందు అంటే మీరు ఒకవేళ చూసినట్లయితే ఇండియాలో ఈరోజు అంటే లాస్ట్ వారం రోజుల నుంచి మొత్తం టోటల్ చూస్తే మనము ఇండియాలో పదహారు వేల మంది చనిపోయారు ఇన్ ది లాస్ట్ సెవెన్ డేస్ అని అన్నాడు డెత్ ఇన్ ది లాస్ట్ సెవెన్ డేస్ అండ్ డెత్స్ ఇన్ ది ప్రిసీడింగ్ సెవెన్ డేస్ అని చెప్పి ఎనిమిది వేలు అని చెప్పి చూపిస్తున్నారు మరి ఈ రెండు నెంబర్లు ఏ విధంగా ఒక వెయ్యి ఆరు వందల ఆరు ఎనిమిది వేలు అని అన్నాడు కేసెస్ వర్సెస్ డెత్స్ వర్సెస్ ఇది సో బేసికల్లీ ఏమంటున్నారంటే సరే ఆ నెంబర్స్ అన్ని వదిలేయండి మనం ఎవెన్చువల్గా మనం చూస్తే పది లక్షల మంది పాపులేషన్కి మనము గత ఏడు రోజుల్లో ప్రతి పది లక్షల పాపులేషన్కి పన్నెండు మంది చనిపోయారు ఇండియాలో అని ఉంది అదే అమెరికాలో ప్రతి పతి ల పది లక్షల పాపులేషన్కి పదిహేను మంది చనిపోయారు అంటే ప్రతి లక్షలో ఒక ఒకరు చనిపోయారు మన ఇండియాలో అమెరికాలో చూస్తే దాదాపు మనకంటే కొంచెం ఎక్కువ ఒకటిన్నర రేంజ్లో ఉంది అది ఉన్న వాస్తవం అండి బ్రెజిల్లో అట్లాంటి వీటి చూస్తే పది లక్షల మందికి ఎనభై రెండు మంది ఈవెన్ మనం ఇటలీ చూసుకున్నా కానీ ముప్పై ఎనిమిది మంది దాకా చనిపోయారు అంటే మనకి మూడు రెట్ల ఎక్కువ మంది ప్రతి పది లక్షల జనాభాలో మనకి మూడు రెట్ల ఎక్కువ మంది ఇటలీలో చనిపోయారు స్వీ మనము ఇక్కడ ఈ కంట్రీస్ చూసినా కానీ స్పెయిన్ ఇట్లాంటి కంట్రీస్ చూసినా కానీ అట్లాగే ఉంది ఒకటే ఒక ఎక్సెప్షన్ ఏంటి అంటే యూకే అంటే బ్రిటన్ బ్రిటన్లో ప్రతి పది లక్షలకి ఇద్దరు చనిపోయారు అది ఎందువల్ల అంటే వాళ్ళు వ్యాక్సినేషన్ చాలా ముందు మీకు ఫస్ట్ వ్యాక్సిన్ మనకు అప్రూవ్ అయిందని బాగా పాపులర్గా మనం విన్నది కూడా ఆక్స్ఫర్డ్ అని చెప్పి గుర్తుంది కదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మన అందరికీ తెలిసిందే ఆక్స్ఫర్డ్ అనే ప్రాంతం మనకు తెలిసిందే అది బ్రిటన్లో ఉంది సో వాళ్ళు ముందు ముందు వచ్చారు చేయబట్టి వాళ్ళు అందులో తక్కువ జనాభా అనేది చేయబట్టి అన్ని కావాల్సినంత వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయగలిగి దాదాపు వాళ్ళ జనాభా మొత్తానికి ఇవ్వడంతో వాళ్ళు అధిగమించారు అంటే చావులు చాలా తగ్గిపోయాయి కానీ మనము ఈ రోజుకు కూడా ఈ సెకండ్ వేవ్లో ఇంత ఉధృతంగా ఉన్న సమయంలో కూడా చూస్తే పాపులేషన్ని బట్టి చూస్తే అయితే మనం ఇప్పటికీ కూడా అమెరికాకి గత వారం రోజుల్లో చనిపోయిన వారే కానీ గత వారం రోజుల్లో అయిన కేసులు అనే కానీ చూస్తే మనం ఇప్పటికీ కూడా ప్రతి పది లక్షల మందికి మన ఇండియాలో పన్నెండు మంది చనిపోతూ ఉంటే అమెరికాలో పదిహేను మంది చనిపోతున్నారు అంటే అదేదో గర్వించదగ్గ విషయం కా అనో లేకపోతే ఆ పన్నెండు మంది ప్రాణాలు ప్రాణాలు కావా వాళ్ళ ఇది కాదా అంటే ఒక్కరు చనిపోయినా కానీ మొత్తం మీద అంటే వేలు కాదండి ఒక్కరు చనిపోయినా కానీ బాధే ఈవెన్ ఒక్కరిని కూడా జామనియకుండా చేయగలగడం అనేది మనము అందరము ప్రయత్నించిన వలసిన విషయమే ఆ బాధ అనేది ఆ కుటుంబానికి ఉండేది ఎవరికైనా కానీ పోయినా వెయ్యి మందికి పోయినా కానీ ఆ బాధ అనేది అది ఎవరు దాన్ని ఇది చేయలేరు రైట్ కాకపోతే మీరు గా చూస్తే అంటే ఈరోజు ఇంత ప్రపంచం మొత్తము అసలు ఇండియా ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది లేకపోతే ఇండియా అసలు తట్టుకునే పరిస్థితిలో లేదు లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ఏదో ప్రభుత్వాలే కానీ ప్రజలే కానీ పూర్తిగా విఫలమైపోయారు కోవిడ్ ఫైట్ చేయడంలో అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాంట్లో మాత్రం నాకు అసలు నెంబర్స్ వైజ్ చూసుకుంటే మాత్రం అసలు పోలిక లేకుండా ఉంది ఈ రోజు కూడా అమెరికాలో మన దగ్గర కంటే ఎక్కువ ప్రతి వంద మందిలో అమెరికాలో ఎక్కువ మంది చనిపోతున్నారు మనకన్నా చూస్తే ఇండియాకి సో అది ఎస్టాబ్లిష్డ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనిస్ట్ హబ్ మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్